పార్టీలో అంతర్గత లుకలుకలు వర్గ విభేదాలు నడుస్తూనే ఉంటాయి అనుకుంటూ కీలకమైన నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలబెట్టే విషయంలో కఠినమైన నిర్ణయాలు తప్పవని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు అందులో భాగంగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని నియమిస్తూ కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు దీంతో కొన్నాళ్లుగా హుజురాబాద్ అసెంబ్లీ సీటుపై ఉన్న సందిగ్ధతకు తెరపడ్డట్లయింది ఆ సంగతి అలా ఉంటే ఈటలను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్ కౌశిక్ రెడ్డిని రోజు రోజుకి పైకి లేపుతున్నారు అవును తన ప్రత్యర్థి ఈటల అవ్వడం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి వరంలా మారింది ఫలితంగా ఏడాది కాలంలోని మూడు పదవులు ఆయన దరిచేరాయి మొదటగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడం తర్వాత కొద్ది కాలానికే ప్రభుత్వ విప్ గా నియామకం కావడం తాజాగా బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపిక కావడం ఇదంతా ఈటల పుణ్యమే అనే చర్చ నడుస్తుంది కాగా ఇప్పటి వరకు హుజురాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఇటీవలే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన కేసీఆర్ పార్టీ పగ్గాలను కౌశిక్ రెడ్డికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పాడికి లైన్ క్లియర్ అయినట్లయింది ఫలితంగా ఈటలతో పోటీ పడబోయే వ్యక్తి పేరు కన్ఫర్మ్ అయింది అయితే సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉంటూ పార్టీలో నెంబర్ టూ స్థానంలో కొనసాగిన ఈటల రాజేందర్ పార్టీపై తిరుగుబాటు చేయడం ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి రాజీనామా చేయడం బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఆ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ చరిత్రలోనే ఒక కీలక పరిణామంగా జరిగిపోయింది ఆ ఉప ఎన్నికలో క్యాస్ట్ ఈక్వేషన్స్ వేసుకుని బీసీ అభ్యర్థి అయినా గెళ్లునే నిలబెట్టిన కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో మాత్రం క్యాస్ట్ ఈక్వేషన్స్ ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది ఫలితంగా కౌశిక్ రెడ్డికి కలిసొచ్చింది మరి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి ఈటలను ఏ మేరకు నిలుపుదల చేస్తారు ఈటలను ఓడించగలుగుతారా కేసీఆర్ నిర్ణయం సరైందే అని చెప్పగలరా లేక గత ఉప ఎన్నిక తరహా ఫలితాలతో మరోసారి ఈటల స్వైర విహారాన్ని చూపిస్తారా అన్నది వేచి చూడాలి